హలో, నమస్తే అండి. నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ శ్రీలత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. టుడే వచ్చేసి శ్రీరామనవమి కదా, సో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? ఇంట్లోనే, మనకి లాక్డౌన్ కదా, దొరికిన వాటితోటే, ఇంట్లో ఉన్న వాటితోటే పూజ చేసుకుందాము, అనవసరంగా బయటకు వెళ్ళకుండా. సో ఇక్కడ నేను స్నానం అవ్వగానే దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని ఇక్కడ దేవుడి సామాన్లన్నీ పీతాంబరేసి కడిగేస్తానండి. పీతాంబర్ వేయడం వల్ల తొందరగా నీట్గా జిడ్డు పోతుంది, నీట్గా కనిపిస్తుంది. చింతపండు వేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పీతాంబర్ వేసి యూజ్ చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది మనకి. మనం ఎంత శుచిశుభ్రతతో ఉన్నామో దేవుడి దగ్గర కూడా అంతే క్లీన్తో చేయాలండి. చేసిన 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా చేస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఇప్పటి నుంచైనా మనకి శ్రీరాముని దయ వల్ల మనం కరోనా నుండి అందరం విముక్తి అవుదామని కోరుకోండి ఈరోజు. సో ఇంట్లో ఉండి భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోండి అందరూ. సో అందరూ ఇమ్యూనిటీ పెరుగుతానికి మంచి ఫుడ్ తీసుకుంటూ, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి ఫుడ్ తీసుకోండి. ఓన్లీ సి విటమిన్ తీసుకుంటేనే ఇమ్యూనిటీ పెరుగుతుందని అనుకోవద్దు. సో డైలీ మార్నింగ్ వేడి నీళ్ళు తీసుకుంటూ, పిల్లలకి లెమన్ వాటర్ ఇస్తూ, వాటర్లో పసుపు వేసి ఇవ్వడం వల్ల కొంచెం మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. యాంటీబయాటిక్ కదా. ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవాలి. ప్రసాదాలన్నీ స్టార్ట్ చేసుకొని, సో మీరైతే ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. చూసారు కదా ఎంత క్లీన్గా అయినాయో పీతాంబర్ వేయడం వల్ల. సో మనకి టైం కూడా తొందరగా అయిపోతుంది అండి అది వేసి తోమడం వల్ల. డైలీ ఇంట్లో డెటాల్ వేసి తుడుచుకోండి, నీట్గా ఉండండి. ఇక్కడ పసుపు ఎందుకు తీసుకున్నానంటే పండగలకైనా శుక్రవారం అయినా సరే కడప ఉదించుకోవాలండి, కడప అలంకరించుకుంటే చాలా మంచిది. ఇక్కడ దేవుడి దగ్గర అంతా నీట్గా చేసి పెట్టుకున్న తర్వాతకి చలిమిడి కోసం ఇక్కడ బియ్యం నానేసిన అండి. మామూలుగా బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు, కాకపోతే ఎప్పుడు నేను ఇట్లనే చేస్తాను కాబట్టి బియ్యం కడిగి పెట్టేసి ఒక 1/2 అవర్ బియ్యం నానిన తర్వాతకి మనకు ఫ్యాన్ గాలిన బియ్యం ఆరబోసి మిక్సీ చేసుకోవాలి. ఇది వచ్చేసి బియ్యం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆరబెట్టిన తర్వాతకి, ఆ మిక్సీ పట్టిన బియ్యాన్ని మనం జల్లడ పట్టుకొని ఆ పిండితోటి మనం ఇప్పుడు చలిమిడి చేస్తున్నాము. మామూలుగా బియ్యం పిండితోటైనా చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఇట్లా జల్లడ పట్టిన తర్వాతకి దాంట్లోనే కొంచెం బెల్లము, ఇలాచి పౌడరు, నెయ్యి వేసుకొని, సో శ్రీరామునికి ఇష్టమైన ప్రసాదాలు చలిమిడి, వడపప్పు, పానకం కాబట్టి. సో మనకి సమ్మర్లో పానకం కూడా చాలా చలవ చేస్తుందండి పిల్లలకైనా ఎవరికైనా. సో ఇక్కడ బెల్లం, మనం 1/2 గ్లాస్ బియ్యం తీసుకుంటే దాంట్లో 1/2 బెల్లం వేసుకోవాలండి. బెల్లం ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది, బెల్లం తక్కువనే తీసుకోవాలి. సో ఇక్కడ బెల్లం వేసుకున్న తర్వాతకి నెయ్యి వేసుకోవాలండి 1-2 స్పూన్స్. బెల్లం తక్కువ వేసుకుంటేనే చలిమిడి బాగా వస్తుందండి. లూజ్ కావాలనుకున్న వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇక్కడ 1/2 స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి, నెయ్యి 2 స్పూన్స్ వేసుకోవాలి. అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి. బెల్లం మెల్ట్ అవుతుంటే మనకి ముద్దలాగా అవుతుంది. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి, అంత కలిపి మిక్సీ వేసుకొని ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఇట్లా అవుతుంది చలమిడి. మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. సో దేవుడి కోసమే కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ చేశాను. చలిమిడి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వడపప్పు కూడా చేసుకోవచ్చు ఈజీగా. వడపప్పు అంటే మనం పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవడమే. సో ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు ఉంది కాబట్టి నా దగ్గర నేను దాంతో చేసేసిన. ఇక్కడ చలిమిడి వడపప్పు అయిన తర్వాతకి పానకం రెడీ చేస్తున్నానండి. సో ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను, మీరు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడ ప్రసాదాల కోసమే కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను.
సో ఒక 2 స్పూన్స్ బెల్లం వేసుకోవాలి చిన్న గ్లాస్ వాటర్కి. సో అది కరిగిపోయిన తర్వాతకి ఇలాచి కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలండి బెల్లం అంతా కరిగిపోయినాక. సో ఇది తాగడం వల్ల చాలా చలవ చేస్తుందండి, బెల్లం చాలా మంచిది కదా హెల్త్కి. అంతా కలిపేసుకొని మనకు ఇలాచి మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాతకి చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలండి, మిరియాల పొడితోటే మనకి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మిరియాల అది ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇంత అండి మనకి పానకం రెడీ అయిపోయినట్లే. మనకి ప్రసాదాలు రెడీ అయ్యాయి, చలిమిడి, వడపప్పు, పానకము ఇవే కదా మనం శ్రీరామనామకి చేసేవి. ఈ పానకం చాలా చలువ చేస్తుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది తాగడం వల్ల. సో ఇక్కడ పానకం రెడీ అయిపోయిన తర్వాతకి మనం పూజ స్టార్ట్ చేసుకోవడమే. మనం ఎట్లా ఇంట్లో వెరైటీస్ చేస్తామో తినడానికి కొంచెం దేవుడి విషయంలో కూడా పండగలప్పుడైనా సరే దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెట్టండి. మన దగ్గర ఎంత క్వాలిటీగా ఉంటామో దేవుడికి తెచ్చే పదార్థాలైనా చేసే పూజ విధానమైనా అంతే క్వాలిటీతో ఉండేటట్టు చూసుకోండి. దేవుడి కోసమే కదా అని ఏది పడితే అది చేయకుండా చేసిన 10 నిమిషాల పూజ అయినా సరే చేసిన ఒక్క ప్రసాదం అయినా సరే నీట్గా శ్రద్ధతోటి చేయండి. ఇక్కడ వచ్చేసి పానకం రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, వడపప్పు, చలిమిడి, పానకం రెడీ అయిపోయినాయి. ఇక్కడ పూలు తెంపుతున్నానండి దేవుడి కోసము, పూలు పూసినాయి చెట్లకి. సో అలంకరణ స్టార్ట్ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవడం. ఇక్కడ వచ్చేసి గులాబీ పువ్వు పూసిందండి, అది కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి పూజ స్టార్ట్ చేసిన అండి. పూలన్నీ ఇట్లా దేవుడికి పెట్టిన తర్వాతకి గంధం, కుంకుమ పెట్టుకోవాలి అన్నిటికీ. సో గంధం పెట్టిన తర్వాతకి కుంకుమ పెట్టుకోవాలండి దాని నుంచి. సో ఇట్లనే చేసుకుంటానండి సింపుల్గా నాకు వచ్చినట్టు. సో పూజ చేసుకోగానే మనము మీకు వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంట్లో సహస్రనామాలు కానీ భగవద్గీత కానీ చదువుకోండి చాలా మంచిది. తులసికోట దగ్గర కూడా పూజ అయిపోయిందండి. ఇక్కడ మనం కుబేర ముగ్గు వేసుకోవాలండి తులసికోట దగ్గర, లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఫ్రెండ్స్ ఇక్కడ పూజ అయిపోవచ్చింది. మనము ప్రసాదాలు, కొబ్బరికాయ దేవుడికి అన్నీ సమర్పించిన తర్వాతకి హారతి టైం అయిందండి. సో ఇప్పటికైనా మనం ఈ కరోనా మహమ్మారి నుంచి విముక్తులు అవ్వాలని దేవుడిని కోరుకుంటూ మనకి మన్ని మామూలు రోజులు రావాలని. సో అందరూ ఎవరి స్వార్థానికి వాళ్ళకి మొక్కుకోకుండా ఈ శ్రీరాముని దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల అందరం చల్లగా ఉండాలని. సో ఈ కరోనా అనేది మన ప్రపంచం నుండి, మన దేశం నుండి వెళ్ళిపోవాలని కోరుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు భగవద్గీత చదువుకోవడం అలవాటు, పూజ చేసిన ప్రతిసారి భగవద్గీత చదువుకుంటాను. ఎవ్రీ ఫ్రైడే కనకదార సూత్రం చదువుకోవడం అలవాటు. సో ఇక్కడ ఎవరైనా అలవాటు లేని వాళ్ళు ఒక్కసారి చదువుకోండి అదే అలవాటు అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి ఆ పని, ఏదో చదవాలి కదా అని చదవకుండా ఇంట్రెస్ట్ తోటి ఏ పనైనా చేస్తా. ఫ్రెండ్స్ ఇదే మా స్మాల్ పూజ గది. సో ఎలా ఉందో వీడియో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.